పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో తనకు ప్రాణహాని ఉందని రాఘవపూర్ సర్పంచ్ అడప్ప వెంకటేశం అన్నారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి తాను ఇటుక డబ్బు ఇచ్చానని కాణిపాక వినాయకునిపై సర్పంచ్ అడప్ప వెంకటేశం ప్రమాణం చేశారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పదవిని అడ్డం పెట్టుకుని అధికారుల అండతో భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చేసిన ఆరోపణలపై పెద్దపల్లి పట్టణంలోని అయ్యప్ప దేవాలయంలో ప్రమాణం చేసేందుకు బయలుదేరిన రాఘవపూర్ సర్పంచ్ అడప్ప వెంకటేశంను పోలీసులు అడ్డుకున్నారు. రాఘవపూర్ గ్రామంలోని తన నివాసం నుండి కుటుంబ సభ్యులతో బయలుదేరిన వెంకటేశంను బసనగర్ పోలీసులు ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో అడ్డుకొని ఎన్నికల సమయంలో ఆలయం వద్దకు వెళ్లి ప్రమాణం చేస్తే ల్యాండ్ ఆర్డర్ సమస్య తలెత్తుతుందని వివరించడంతో సర్పంచ్ అడప్ప వెంకటేశం తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అడప్ప వెంకటేశం మాట్లాడుతూ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చేసిన ఆరోపణలపై నిజానిజాలు తెలుసుకునేందుకు తన కుటుంబ సభ్యులతో పెద్దపల్లి అయ్యప్ప టెంపుల్కు బయలుదేరిన తనను పోలీసులు అడ్డుకొని ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుందని వివరించడంతో పోలీసులపై విశ్వాసంతో తన ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు తెలిపారు. తాను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి ఇటుక డబ్బు ఇచ్చానని సర్పంచ్ అడప్ప వెంకటేశం కాణిపాక వినాయకుని ఫోటోపై ప్రమాణం చేశారు. ఎమ్మెల్యే తన వద్ద ఇటుక డబ్బు తీసుకోలేదంటే తనకు నచ్చిన దేవునిపై ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే దాసరి ప్రతి గ్రామంలో ఇలాగే చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఇద్దరి మధ్య గొడవలు సృష్టిస్తూ వాళ్ళు తన్నుకుంటుంటే సంతోషపడతాడని, ఎవరిని ఎదగకుండా అనగ తొక్కుతాడని విమర్శించారు. పదవిని అడ్డం పెట్టుకుని అధికారులతో భయభ్రాంతులకు గురి చేస్తాడని ఆరోపించారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో తనకు ప్రాణహాని ఉందని, ఈ విషయంపై రామగుండం పోలీస్ కమిషనర్ పెద్దపల్లి డీసీపీ ఏసీపీలకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే గారిని ఈరోజు నేను పెద్దపల్లి గారు అయ్యప్ప టెంపుల్కు వచ్చేసి నిజాలు ఏమిటన్నది తెలుసుకోవాలని నేను నిన్న తెలియడం జరిగింది. నేను ఈరోజు నా కుటుంబాన్ని తీసుకొని నేను అయ్యప్ప టెంపుల్ గుడికి బయలుదేరినాను. కానీ పోలీసు వారు వచ్చి నన్ను అడ్డుకొని ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది అని వాళ్ళు నాకు వివరించడం జరిగింది. సరే, పోలీస్ వ్యవస్థ మీద పూర్తి విశ్వాసం ఉన్నది. వారి మీద పూర్తి విశ్వాసంతో నమ్మకంతో నేను ఈరోజు ఇక్కడ కూడా గుడికాడి పోవాల్సిన పని లేదు. నా భార్య పిల్లలు కూడా ఇక్కడనే ఉన్నారు. కాణిపాక వినాయకుని ఫోటో కూడా నా దగ్గర ఉన్నది. నేను నా భార్య పిల్లల మీద ప్రమాణం చేసి వినాయకుని మీద ప్రమాణం చేసి ఆయన డబ్బులు తీసుకున్నాడని, ఇటుకేయించుకున్నాడని, మొన్నటికి 800 కూడా నాతో వేరే ఒక లీడర్కి ఇటుక పెట్టించానని, ఇవన్నీ కూడా నేను ప్రమాణం చేస్తా. నీ స్వార్థ రాజకీయం కోసం ఓట్లు దండుకోవడానికి ఇలా ఎన్ని చీప్ ట్రిక్స్ చేస్తున్నావు? నీ చీప్ ట్రిక్స్ మొత్తం పెద్దపల్లి నియోజకవర్గం మొత్తం తెలిసిపోయింది. ఇలాంటి ఆలోచన ఒక రాఘపూర్లో కాదు, ప్రతి ఊర్లో చేస్తున్నావు. తస్మాత్ జాగ్రత్త. పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నా. నేను అక్కడ బాధ అనుభవించిన అనే ఇలాంటి వ్యక్తి నాకు తెలుసు. నియోజకవర్గ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఈసారి మాత్రమే గట్టి పరిస్థితులు అవకాశం ఇవ్వద్దు. అవకాశం ఇస్తే మాత్రం ప్రతి ఊరిలో అల్లకల్లోలం చెల రేపుతాడు. ఓ మనిషికి ఇంకో మనిషి గొడవ పెట్టిస్తాడు. ప్రతి ఒక్కరిని అనగదొక్కడే ఆయన ఎమ్మెల్యేకు ఉన్న పదవి ఆ దాన్ని అడ్డం పెట్టుకొని అధికారులను అడ్డం పెట్టుకొని హుకుం జారీ చేస్తాడు. లేకపోతే భయభ్రాంతులకు గురి చేస్తాడు. కాబట్టి ప్రజలారా, మీరు అందరూ ఒకసారి చూడండి, నేను సిద్ధంగా ఉన్నా. నీ ఎలక్షన్ ముందైనా సరే, ఎలక్షన్ అయిపోయినా కదా రే, ఎప్పుడు నువ్వు టైం పెట్టినా, ఏ టెంపుల్ అడ్రస్ ఇచ్చినా నేను అక్కడ రావడానికి రెడీగా ఉన్నా. ఇంకో నీ చెంచాను పెట్టుకొని నిన్న ఒక చిన్న వీడియో చేయించినావు. నీ చెంచా కూడా మట్టి పోసుకున్నాడు. ఎమ్మెల్యే గారి గురించి నేను పూర్తిగా చెప్తున్నా. నన్ను ఇంకా రెచ్చగొట్టి నన్ను ఇంక అనగదొక్కాలని నువ్వు అంటున్నావట? వాడి సంగతి చూస్తా, నాకు ఈ రోజు నుండి ఏ హాని జరిగినా ఏమి జరిగినా పూర్తి స్థాయిలో బాధ్యత నువ్వే అవుతావు. ఈ రోజు కూడా నేను అందరికీ అవసరమైతే సిపి గారికి, కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారితో నాకు ప్రాణహాని ఉన్నది, ఎమ్మెల్యే గారితో నాకు భయం ఉన్నదని ఈ రోజు నేను కంప్లైంట్ చేయడం కూడా జరుగుతుంది. ఈ రోజు నేను ఇప్పుడు చెప్తున్నా, అయ్యప్ప టెంపుల్ వెళ్ళే అవకాశం నాకు లేదు. కాబట్టి నా భార్య పిల్లలు ఇక్కడ ఉన్నారు. దేవుని ఫోటో ఉన్నది. దేవుని ఫోటో మీద ఏమైనా ఏం చెప్తున్నా, నా డబ్బులు తీసుకున్నాడు, నా ఇటుక తీసుకున్నాడు, నన్ను అనేక ఇబ్బందులకు గురి చేసిండు.